హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్తూరి తను ఆ బాంకే బిహారి యొక్క పరమ భక్తురాలు అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలు అయితే తాను మధురకు కొన్ని కిలోమీటర్ల దూరంలో తన గ్రామంలో నివసిస్తోంది అయితే ఎప్పుడు చూసినా ఆ శ్రీకృష్ణుడినే గొప్పగా భావిస్తూ తన దేవుడిగా భావిస్తూ మొత్తానికి తన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటుంది ప్రతి పనిలో ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ ఉంటుంది అయితే తను కొంతకాలం తర్వాత పెళ్లి సంబంధాలు వచ్చాయి అనుకోకుండా తనకొచ్చిన పెళ్లి సంబంధాల్లో మధురకు సంబంధించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఓకే అయిపోయింది పెళ్లి కొడుకు ఓకే అన్నాడు వాళ్ళ తరఫు బంధువులందరూ ఓకే అన్నారు పెళ్లి కూతురు తన తరఫు తల్లిదండ్రులు బంధువులందరూ కూడా ఓకే అన్నారు మొత్తానికి పెళ్లి కూడా చేసుకుంది చేసుకొని మధురకు వచ్చేసింది అయితే గమ్మత్ ఏమిటంటే ఏ శ్రీకృష్ణుని అయితే తలుచుకుంటూ తన జీవితం గడుపుతుందో అదే శ్రీకృష్ణుడి యొక్క గ్రామానికి వచ్చింది తను కస్తూరి అయితే ఒకసారి భార్యాభర్తలిద్దరూ నది ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటూ భర్త అన్నాడు సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను నీ కోసం ఏదైనా తెస్తాను అన్నాడు అయితే నార్త్ ఇండియన్స్ కదా సో ఎప్పుడు ఆ పళ్ళు తల మీదనే ఉంటుంది ఆ ఘూంగట్టు ఎత్తకుండానే అలానే కూర్చొని ఉంటారు అయితే అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది ఏమిటి అంటే మా ఆయన మధురకు సంబంధించిన వాడు ఆ శ్రీకృష్ణుడు కూడా మధురకు సంబంధించిన వాడు మొత్తానికి ఆ శ్రీకృష్ణుడు మా ఆయనకు తమ్ముడు లాంటి వాడు అని ఏదో లెక్క కట్టింది కట్టి నాకు శ్రీకృష్ణుడు మరిది వరుసకవుతాడు అని డిసైడ్ అయిపోయింది మరి మా ఆయనను నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాక మరి నాకు మరిది లేడు కదా మరి కృష్ణ నువ్వెప్పుడు మరిది రూపంలో నా దగ్గరికి వస్తావు అని అడిగింది అంతే కొద్దిసేపటికే ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కానీ ఒక పిల్లవాడు వచ్చి వదిన వదిన అని పిలవడం మొదలెట్టాడు ఎవరా అని చెప్పి చుట్టూ చూసింది ఒక పిల్లవాడు వస్తూ ఉన్నాడు ఈ గూంగట్టు ఒకసారి ఎత్తుతావా ఈ కొంగు ఒక్కసారి ఎత్తి మొహం చూపెట్టు అంటాడు అప్పుడు అలా చెయ్యొద్దు అని ఏమంటుంది ఆ అబ్బాయి ఆ పళ్ళు ఎత్తి చూస్తాడు మొత్తానికి ఇంతలో తన భర్త వచ్చి ఆ పిల్లాన్ని గట్టిగా అరిచి వెళ్ళగొడతాడు అప్పుడు ఇలా నేను గూంగట్టు దించుకొని కూర్చుంటే అలా చేశాడు ఆ అబ్బాయి అని చెప్పి అంటే మరి నాకు చెప్పొచ్చు కదా గట్టిగా అరవచ్చు కదా నేను వచ్చేవాడిని అంటూ మొత్తానికి సరే అక్కడ కోపడ్డట్టు చేశాడు అయిపోయింది అయితే ఒకసారి ఆ మధురలో శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్ళారిద్దరు అయితే లైన్లో నిలబడ్డప్పుడు ఆ పళ్ళు మొత్తానికి అంటే ఆ గూంగట్ పైకి ఎత్తి చూడు లేకపోతే దేవుడు ఎలా కనిపిస్తాడు అని భర్త అన్నాడు అంతే వెంటనే తను ఆ గూంగట్ పైకి ఎత్తి చూసింది ఎదురుగా ఆ శ్రీకృష్ణుడి విగ్రహం బదులు ఈ అబ్బాయి నవ్వుతూ ఉన్నాడండి దెబ్బకి షాక్ అయిపోయింది భర్తకి చెప్పింది ఏమండి ఏమండి ఆ రోజు కనపడ్డ అబ్బాయి నాకు కనపడ్డాడు అని ఎక్కడ ఎక్కడ అని భర్త అంటుంటే అదిగో ఆ కృష్ణుడి విగ్రహం దగ్గర కనపడ్డాడు ఆ విగ్రహం దగ్గర అతనే నవ్వుతూ ఉన్నాడు అంటే షాక్ అయ్యాడు భర్త అంటే నీకు కనపడింది ఎవరో కాదు ఆ బాలుడి రూపంలో ఆ శ్రీకృష్ణుడే ఇన్ని రోజులు నేను శ్రీకృష్ణుడి భక్తుడిగా ఉన్న నాకు కనపడని భాగ్యం నీకు అద్భుతంగా వరించింది అంటూ ఆ భార్యను వేణువాళ్ళ పొగిడాడు ఆ భార్యకు నమస్కరించాడు ఆ శ్రీకృష్ణుడికి ఇద్దరు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మొత్తానికి ఆ శ్రీకృష్ణుని యొక్క మహిమ ఆ రూపంలో బయటపడింది వీళ్ళ కుటుంబానికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా జై శ్రీకృష్ణుని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి